నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలో ఏది వ్యర్థం కాదు. ఆయుర్వేదం ప్రతి మొక్క ఔషధమేనంటుంది. అందులో పెరటి తోటలో పెరిగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలాంటివైనా సరే అటు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఇటు ఇంటిని రుచులతో నింపేస్తాయి. కనుక ఇంతలంతా పెరటి తోటకు ప్రీతిని చూపిస్తారు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు కదా, అందుకే చిన్న చిన్న కుండీల్లో ఇలాంటివి పెంచుకోవచ్చు. విరిగిన ప్లాస్టిక్ బుట్టలు, బకెట్లు, ట్రేలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివి కూడా కుండీలుగా ఉపయోగపడతాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు దీపిక. ఈరోజు మనం డెకోపేజ్ ఆర్ట్ ఎలా చేద్దామో చూద్దాము. యాక్చువల్గా ఇది డెకోపేజ్ పేపర్స్ అండి. దీనికి మనకి ఇవన్నీ ఇలా డిజైన్ పేపర్స్ ఉంటాయి, మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మనకి ఏ కలర్ అంటే ఆ కలర్స్ దొరికిపోతాయి. ఎక్కువ ఆర్ట్ షోరూమ్స్లో అలాంటి వాటిలో కనిపిస్తాయి మనకి. దీన్ని ఇప్పుడు ఇలా ఫస్ట్ బాటిల్ ఉంటుంది కదా, వేస్ట్ బాటిల్స్ పడేస్తూ ఉంటాము. వాటికి ఫస్ట్ వైట్ ప్యాచ్ అంటే వైట్ పెయింట్ అనేది మనం వేసుకోవాలి. ఇలా స్పాంజ్ తీసేసుకొని వైట్ కలర్ అక్లెరిక్ కలర్స్తో మనం ఫుల్ వైట్ పెయింట్ వేసి పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏదైతే నేను చూపించానో మీకు నాప్కిన్స్, కలర్ నాప్కిన్స్, వాటిని ఎలా షేప్ ఉందో ఆ షేప్ సైజ్ మనం కట్ చేసుకుంటాం. అలా ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఇలా కట్ చేసి పెట్టుకున్న పేపర్కి మనము బ్యాక్ సైడ్ ఇంకో పేపర్ ఉంటుందండి, ఆ పేపర్ తీసేసేయాలి. ఈ పేపర్ తీసేసేయాలి. తీసేసి మనం ఆల్రెడీ పెయింట్ వేసుకొని పెట్టుకున్నాం కదా, దానికి ఎలా బాగుంటుందో చూసుకొని మనం దాన్ని పేస్ట్ చేసుకోవాలి. దీనికి సపరేట్ మనకి గమ్ దొరుకుతుందండి. ఇది కూడా సేమ్ డెకో ప్యాచ్ వాళ్ళది, మనం అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఇదే ఫెవికాల్ దీనికి వాడాలి. బ్రష్ తీసుకోండి, అది కొంచెం గ్లూ ఇందులో వేసుకొని టిప్ చేసుకొని మనం డైరెక్ట్ అప్లై చేయాలి. కొంచెం జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే ఇది వెళ్ళిపోతుంది, అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది. మనకి ఎక్కడైతే కావాలనుకుంటే అక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. కొంచెం డెలికేట్ ఉంటుందండి పేపరు, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా డెకరేట్ చేసుకొని మనం ఎక్కడైనా ఇంట్లో షోకేస్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. యాజ్ అ షోపీస్ చాలా లుక్ వస్తుంది దీనికి. ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ అయిపోయాక నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకోవాలి. సేమ్ ఇలాగే అన్ని షేప్స్ దాంట్లోనే ఇంకో షేప్ నేను కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా మనం తీసుకొని సేమ్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ బాటిల్కి పేస్ట్ చేసుకోవాలి. మనకి ఇంకా కావాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా పేజెస్, ఇక్కడ మనం ఇష్టం మనకి ఎక్కడ డిజైన్ చేసుకోవాలంటే అక్కడ డిజైన్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఫస్ట్ థింగ్ అండి, బాటిల్కి కంపల్సరీ మనం వైట్ పెయింట్ వేయాలి. వైట్ పేజ్ ఉంటే వైట్ పెయింట్ వేయాలి, బ్రౌన్ పేజ్ ఉంటే బ్రౌన్ కలర్ వేయాలి. ఎందుకంటే మనం వేసిన కలర్ ఏదైతే ఉంటుందో అది ఆ పేపర్ అందులో కలిసిపోయి మనకు డిజైన్ అనేది బయటికి తెలుస్తుంది. ఇలా పేస్టింగ్ అంతా అయిపోయాక అండి మనము మనకి మార్కెట్లో ఇలా కుందన్స్ ఇలాంటివన్నీ మనకి దొరికిపోతాయి. ఇప్పుడు ముందు ఒకప్పుడేమో వితౌట్ పేస్టింగ్ అలా లేకుండా జస్ట్ డైరెక్ట్గా కుందన్స్ దొరికేవి, ఇప్పుడు ఈజీగా విత్ గమ్తో దొరికిపోతున్నాయి మనకి. ఇది ఇలా తీసేసుకొని మనం మన ఇంట్రెస్ట్ అండి, ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. బాటిల్ చాలా లైట్గా సింపుల్గా అనిపిస్తే మనం ఇలా డెకరేటివ్ చేసుకోవచ్చు.
మార్కెట్లో ఇలాంటి లేస్ ఆర్ ఇలాంటి మన టేప్స్ కూడా దొరుకుతాయి. మనకి ఏది ఈజీగా మనకు అవైలబుల్ సూటబుల్ ఉంటాయో అవి మనం ఇలా ప్యాచ్ లాగా డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. శాంపుల్ దానిపైన నుంచి మనం ఎలా డెకరేట్ చేసుకున్నా అలా దానికి లుక్ వస్తుంది. ఇవి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఈవెన్ మెయిన్ షోపీస్గా ఇది చాలా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ డెకోపేజ్ ఓన్లీ మనము గ్లాసెస్ పైన వాటిపైనే కాదు, మనము డైనింగ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ కూడా మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఆ ప్లేట్స్ని ప్లేట్స్ పైన, గ్లాసెస్ పైన, జామ్ బాటిల్స్ అవన్నీ పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్ చేయకుండా దాన్ని ఇలా బెస్ట్గా తయారు చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, సేమ్ ఫస్ట్ నేను ఒక బాటిల్ చేశాను. ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ నేను చేసిన బాటిల్. ఇది దీనికి నేను వేరే రోప్ కట్టాను. ఇది ఇలా డెకో ప్యాచ్వి మనం ఎన్నైనా చేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో వేస్ట్గా ఉండే ప్లేట్స్, గ్లాసెస్ ఏవైనా మనము ఈజీగా ఇలా అవైలబుల్ ఉన్న మెటీరియల్తో మనం ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి డిజైనరీ కాన్సెప్ట్. మనసుంటే మార్గం ఉంటుంది కదా, అందుకే అలా పెంచుకున్న కుండీల్లోని కరివేపాకులను, పుదీనాను అప్పటికప్పుడు రోటి పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ చేసుకోవచ్చు. సలాడ్ చేసినప్పుడు అందంగా అలంకరించడానికి ఈ మొక్కలు ఉపయోగపడతాయి. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయల తొక్కలతో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుకోవచ్చు.